స్థానిక కారంపూడిలోని సుద్దగుంతల కాలనీలో గల అంగన్వాడీ కేంద్రంలో పౌష్టిక ఆహారాలు వాటి తయారీల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మండలంలోని అన్ని సెంటర్లలో ఆశా వర్కర్ల సమక్షంలో వివిధ రకాల పౌష్టిక ఆహారాల తయారీ విధానాల గురించి ఆయా పరిధిలో గల గర్భిణీలు మరియు చిన్నపిల్లల తల్లులకు వివరించి మరీ ఆహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కారంపూడి ఎంపీపీ ఆర్ నాగులు నాయక్, జెడ్పీటీసీ వలపా బాలస్వామి మరియు స్థానిక వార్డ్ మెంబర్లు, స్కూల్ హెచ్ఎం తదితరులు పాల్గొన్నారు. ఒకటో తారీఖు నుంచి 7వ తారీఖు వరకు పోషకాహార వారోత్సవాలని ప్రోగ్రామ్ జరుపుకుంటాం. ఈ పోషకాహార వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ కారంపూడి చెన్నకేశవ గారిని అంగన్వాడీ సెంటర్లో జరుపుకుంటున్నాం. ఈ సమావేశానికి ఎంపీటీసీ గారు, జెడ్పీటీసీ గారు, ప్లస్ సర్పంచ్ గారు, వార్డ్ మెంబర్స్, స్కూల్ మాస్టర్, చిరుధాన్యాలు అంటే రాగులు అంటే సజ్జలు, జొన్నలు, మొక్కజొన్నలు అలాంటి వాటితో చాలా ఐటమ్స్ తయారు చేసుకొని తీసుకొని వచ్చారు. ఇవన్నీ కూడా తల్లికి వివరించేసి వాళ్ళకు కూడా ఇలా చేసుకొని ఆరోగ్యం మంచిగా బాగా పెంపొందించుకోమని, ఇట్లా మంచి బిడ్డకి జన్మనివ్వాలని చెప్పిందని, పోషకాహార వారోత్సవాల భాగంగా ఇవన్నీ కూడా తల్లికి వివరిస్తాము మేమందరం కలిసి. అందులో ఐటమ్స్ అన్ని కూడా తయారు చేసుకొని తీసుకొని వచ్చారు. అవన్నీ వర్కర్స్ కూడా హాస్పిటల్స్ కి వెళ్లకుండా చక్కగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందులో ఇప్పుడు సీజనల్ స్టాఫ్ కలరా, మలేరియా లాంటి వ్యాధులు వస్తున్నాయి. వర్షాకాలం స్టార్ట్ అయింది మనకి. ఇలాంటి వ్యాధులన్నీ రాకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి. వేడిగా కాచి వడబోసుకొని తాగాలి. ఈ మినరల్ వాటర్ వాటన్నిటికన్నా శ్రేష్టమైంది వేడిగా కాచి వడబోసుకొని తాగడం అనేది చాలా బాగా చేసుకోవచ్చు. ఇవన్నీ వీటన్నిటి గురించి మేము తల్లికి ఒక మధ్యాహ్నం దాకా ఇండికేటర్ అందరికీ వివరిస్తాం. తల్లులకి ఎలాంటి బిడ్డలకు ఎలాంటి సదస్సు ఈ కార్యక్రమంలో ఇక్కడ చిరుధాన్యాలకు సంబంధించి ఇవన్నీ ఏవి తీసుకుంటే పిల్లలకు కానీ దాంట్లో గర్భిణి స్త్రీలకు కానీ ఉపయోగకరం ఉంటుంది. మంచి బిడ్డకు జన్మనివ్వచ్చు, వాళ్ళు ఎలాగా మంచి బలమైన పిల్లలుగా తయారు చేస్తారనే దాని మీద ఈ కార్యక్రమం జరిగింది. అలాగని ఇవి మొలకలు మీరు ఎవరు ఏం చేస్తారో చెప్తే సార్ వాళ్ళు ఇవి ఫస్ట్ సెకండ్ థర్డ్ మీరు చెప్పండి. పాయసం స్పెషల్ ఏంటి? ఒక స్పూన్ ఇవ్వచ్చు కదమ్మా అక్కడ.